హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఈ ఫోటో ట్రాన్స్పరెంట్ మ్యానిపులేషన్ అనేది ఎలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికోసం నేను ఈ 3 pics అనేది తీసుకోవడం జరిగింది. ఈ 3 pics మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు కూడా డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనం ఫిల్టర్లో బ్లర్ ఆప్షన్ తీసుకుని గాషియన్ బ్లర్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇది 35 నుండి 37 దాకా తీసుకుని నేను 37 అనేది తీసుకుని ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, సెకండ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ సబ్జెక్ట్ కానీ లేదంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే సెలెక్ట్లో సబ్జెక్ట్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనం ఓన్లీ సబ్జెక్ట్ వరకు సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ మన వర్క్ స్పేస్లోకి డ్రాగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మనకి మన వర్క్ స్పేస్లోకి వచ్చేస్తుంది అనమాట, లేయర్గా కనెక్ట్ అయ్యి. దీన్ని మనం కంట్రోల్ టీ క్లిక్ చేస్తే, మనకి ఇట్లా ఇమేజ్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సైజ్ అనేది తగ్గించుకొని ఇట్లా సెంటర్లో మనకి చూసారు కదా, ఇలా సెంటర్లో ఉండేటట్టు మనం అడ్జస్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. దీన్ని డూప్లికేట్ తీసుకోవాలి. దానికోసం కంట్రోల్ జే అనేది క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డూప్లికేట్ లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్లో మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్లో చూసారు కదా ఇక్కడ డీసాచురేట్ అని మనం ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి, లేదంటే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ యూ క్లిక్ చేసినా మనకి ఆ ఆప్షన్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని హైట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని నార్మల్ నుంచి స్క్రీన్కి కన్వర్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఎల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇట్లా లెవెల్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఇట్లా లేయర్ మాస్క్ అప్లై చేసుకొని బ్రష్ టూల్ తీసుకొని దీంట్లో హార్డ్ రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్, దాన్ని తీసుకుని మనం కలర్ అనేది కింద బ్లాక్లో ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనం సగం వరకు ఇట్లా తీసే అంటే దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా సగం వరకు మనం రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్ని అన్హైడ్ చేసుకొని సేమ్ మనం ఫస్ట్ లేయర్ మాస్క్ అప్లై చేసాం కదా, దాన్ని ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ సెకండ్ లేయర్ అనమాట. సో సెకండ్ లేయర్ కూడా ఇట్లా ఈ విధంగా అప్లై అయిపోతుంది అనమాట. ఆ సెకండ్ లేయర్ మాస్క్ని క్లిక్ చేసి కంట్రోల్ ఐ క్లిక్ చేయండి. సెకండ్ అంటే థర్డ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని కూడా మనం తీసుకుని డ్రాగ్ దీన్ని కూడా సేమ్ ఇన్సర్ట్ చేసినట్టు సెలెక్ట్ సబ్జెక్ట్ కానీ సెలెక్ట్లోకి సబ్జెక్ట్ క్లిక్ చేయడం ఎట్లా సెలెక్ట్ అవుతుంది, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ మనం వర్క్ స్పేస్లోకి లాక్కుంటే ఇట్లా డ్రాగ్ అయిపో ఇట్లా మనకి ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇమేజ్ తగ్గట్టుగా దీన్ని కంట్రోల్ టీ క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి, మన సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం కరెక్ట్గా ఇమేజ్ సైజ్ అనేది ఇట్లా సైజ్ అనేది సెట్ చేసుకొని ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని మనం ఇట్లా ఈ విధంగా పైకి లేకపోతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం, ఇలా ఈ విధంగా సెట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేయొచ్చు, లేదంటే టిక్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఈ ఇమేజ్ని చేసుకోవచ్చు అనమాట, అట్లాంటి 3 pics కూడా తీసుకుని అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఇట్లా మనం అప్లై చేసుకుంటే ఈ ఇమేజ్ని కూడా కంట్రోల్ టీ క్లిక్ చేసి ఇట్లా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుని కరెక్ట్గా సెంటర్లో అన్నట్టు పెట్టుకోవాలి. ఇలా మనం చెట్లు కానీ అదే ఫిష్లు కానీ ఏమైనా మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది మీరు ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం ఈ విధంగా అనేది మనం చేసుకోవచ్చు. అలాగే వాటర్ అంటే వాటర్ ఫ్రెష్లో వాటర్ స్ప్లాష్ అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మనం ఫోటో ట్రాన్స్పరెంట్ మ్యానిపులేషన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ ఇమేజ్ నుంచి మనం ఎట్లా క్రియేట్ చేసాం సింపుల్గా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.